హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఆర్థోడాంటిస్ మరియు స్మైల్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎన్కేఎస్ అరవింద్. డాక్టర్ అరవింద్స్ ఆర్థోడాంటిక్ అండ్ డెంటల్ క్లినిక్ తరఫున మీకు అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో బ్రేసెస్ చికిత్స చేసే ముందు ఏం ఎక్స్రేస్ తీసుకుంటాము, అవి ఎందుకు తీసుకుంటాము అనేది వివరిస్తాం. ఎవరికైనా ఎత్తు మరియు వంకర పళ్ళు ఉండే వాళ్ళకి క్లిప్స్ లేదా బ్రేసెస్ పెట్టే ముందు రెండు ఎక్స్రేలు తీసుకుంటాం. ఒకటి ఓపీజీ, రెండు లేటరల్ సెఫ్. ఫస్ట్ ఓపీజీ. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే బ్రేసెస్ ట్రీట్మెంట్ మొదలు పెట్టడానికి ముందు ఒక రూల్ ఏంటంటే, నోట్లో ఏ విధమైనటువంటి హెల్త్ ప్రాబ్లం ఉండకూడదు. అంటే క్యావిటీస్ కానివ్వండి, చిగుళ్ళు వ్యాధులు కానివ్వండి, ట్యూమర్స్, సిస్ట్ ఇలాంటివి ఏవి ఉండకూడదు అనమాట. మరి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి ఓపీజీ ఉపయోగపడుద్ది. ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇవి పేషెంట్ ఫోటోగ్రాఫ్ చూడండి. నోట్ లోపల అన్ని పళ్ళు ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేనట్టు అనిపిస్తుంది. కానీ పేషెంట్ ఓపీజీ చెక్ చేస్తే రెండు వైపులా సెకండ్ ప్రీమోలర్స్ కింద రెండు ఎక్స్ట్రా పళ్ళు కనిపిస్తున్నాయి. వీటిని సూపర్ న్యూమరీ టీత్ అంటాం. ఇప్పుడు మనం క్లిప్స్ పెట్టి పళ్ళు మూవ్ చేయడానికి ట్రై చేస్తే ఈ పళ్ళు అడ్డం వస్తాయి. ఇప్పుడు ఇంకో పేషెంట్, ఈ పేషెంట్ నోట్ లోపల అన్ని పళ్ళు ఉన్నట్టున్నాయి. ఇన్సైజర్స్, కెనైన్స్, ప్రీమోలర్స్, ఫస్ట్ మోలార్, సెకండ్ మోలార్. కానీ ఓపీజీ చెక్ చేస్తే ఏదైతే మనకి సెకండ్ మోలార్గా కనిపిస్తుందో లెఫ్ట్ సైడ్, అది యాక్చువల్గా థర్డ్ మోలార్. యాక్చువల్ సెకండ్ మోలారు ఫస్ట్ మోలార్కి థర్డ్ మోలార్కి కింద ఇరుక్కొనుంది. ఇటువంటి కండిషన్స్లో క్లిప్స్ ట్రీట్మెంట్ చేయడం కష్టం. ఇప్పుడు ఈ పేషెంట్ చూడండి, ఈ పేషెంట్కి రెండు వైపులా సెకండ్ మోలార్స్ టిల్ట్ అయి ఉన్నాయి, ఇరుక్కుపోయి ఉన్నాయి. వీటిని క్లిప్స్ ద్వారా సరి చేయడం జరిగింది. ఒకవైపు థర్డ్ మోలార్ తీసేసాము, క్లిప్స్ పెట్టాము, ఈ సెకండ్ మోలార్స్ని స్ట్రైట్ చేసాము. ట్రీట్మెంట్ తర్వాత ఓపీజీలో మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఈ పేషెంట్ చూడండి, ఈ పేషెంట్కి నోట్ లోపల రెండు పళ్ళు లేవు. అవేంటంటే ముందు భాగంలో రెండు సెంట్రల్ ఇన్సైజర్స్ లేవు. మరి ఇవి నిజంగా లేవా లేకపోతే ఎముక లోపల ఇరుక్కొని ఉన్నాయా, ఎలా తెలుసుకోవాలి? అందుకని పేషెంట్ ఓపీజీ చూస్తే ఓపీజీలో కూడా ముందు భాగంలో రెండు ఇన్సైజర్స్ లేవు, అవి ఎముకలో కూడా ఎక్కడ లేవు. అంటే దాని అర్థం ఈ పేషెంట్కి రెండు ఇన్సైజర్స్ అసలు తయారవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటి, ఈ పేషెంట్కి క్లిప్స్ తోటి ఎత్తు వంకర పళ్ళు సరి చేసిన తర్వాత ఈ రెండు పళ్ళు ఏవైతే మిస్సింగ్ ఉన్నాయో వాటి ప్లేస్లో ఆర్టిఫిషియల్ టీత్ పెట్టాలి. ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ కంప్లీట్ చేసాము. మీరు ట్రీట్మెంట్కి ముందు, ట్రీట్మెంట్ తర్వాత రెండు ఫోటోలు చూడవచ్చు. ఇప్పుడు ఈ పేషెంట్ చూడండి, ఈ పేషెంట్కి ముందు వైపు పళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్నాయి. పళ్ళని లెక్కేస్తే ఒక పన్ను మిస్సింగ్. మరి ఈ పన్ను ఎముక లోపల ఇరుక్కొని ఉందా లేకపోతే పూర్తిగా లేదా, ఓపీజీ చూస్తే ఈ పేషెంట్ నిజంగానే ఒక పన్ను లేదు. ఒక పన్ను లేకపోవడం వల్ల ఆ పన్నుకు సంబంధించినటువంటి గ్యాప్ ఈ విధంగా అన్ని పళ్ళ మధ్యకి డిస్ట్రిబ్యూట్ అయింది. సో ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ చేసాము. ట్రీట్మెంట్ తర్వాత ఏదైతే పన్ను లేదో దాన్ని రీప్లేస్ చేసాము. మీరు ఫైనల్ రిజల్ట్ చూడొచ్చు. ఇప్పుడు ఈ పేషెంట్ చూడండి, ఈ పేషెంట్కి కూడా అదే ప్రాబ్లం, నోట్లో ఒక పన్ను కనిపించట్లేదు. మరి ఈ పన్ను ఉన్నట్టా లేనట్టా, ఇంతకుముందు ఇద్దరు పేషెంట్స్కి నోట్లో పన్ను లేదు, ఓపీజీ తీస్తే కనిపించలేదు. కానీ ఈ పేషెంట్ చూడండి, ఓపీజీ తీసి చూస్తే ఏ పన్ను అయితే మనకి నోట్లో కనిపించట్లేదో అది ఎముక లోపల కింద ఇరుక్కుపోయింది, హారిజాంటల్గా అంటే అడ్డంగా పడుకొని ఉంది. ఈ పన్ను ఇలా ఉంటే మనం మిగతా పళ్ళని సరిచేయలేము. సో ఓపీజీ వల్ల మనకి ఈ పన్ను ఇదా ఈ విధంగా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉంది అన్న విషయం అర్థమైంది. ఈ పన్నును శస్త్రచికిత్స ద్వారా తొలగించాము. ఆ తర్వాత పేషెంట్కి ట్రీట్మెంట్ చేసి మంచి స్మైల్ అందజేయడం జరిగింది. సో ఇది ఓపీజీ తీయడం వల్ల ఉన్నటువంటి లాభాలు ఇవి. అంతేకాదు, కొంతమందికి ఈ ఓపీజీ చూడండి, అన్ని పళ్ళు నార్మల్గా ఉన్నట్టున్నాయి కానీ మధ్యలో ఉన్న రెండు పళ్ళ మీద ఏదో తెల్లగా ఒక పన్ను కనిపిస్తుంది. అదేమిటంటే ఎక్స్ట్రా టూత్, మీజియోడెన్స్. ఈ పన్నును కానీ మనం గుర్తించకపోయి ఉంటే, ఓపీజీ తీయకపోయి ఉంటే, దీని సంగతి మనకు తెలియకపోయి ఉంటే మనం క్లిప్స్ పెట్టేవాళ్ళం, పళ్ళు వెనక్కి లాగడానికి ట్రై చేసేవాళ్ళం. కానీ ఈ ఎక్స్ట్రా పన్ను వల్ల పళ్ళు వెనక్కి వచ్చుండేవి కాదు, ట్రీట్మెంట్ కొన్ని సంవత్సరాల పాటు నడిచిండేది. అంతేకాకుండా ఓపీజీ వల్ల ఇంకొన్ని లాభాలు ఉన్నాయి. అవేంటంటే ఎవరికైనా సిస్ట్లు ఉన్నా, ట్యూమర్స్ ఉన్నా, అవన్నీ కూడా ఓపీజీ వల్ల బయటపడతాయి. ఓపీజీ వల్ల ఉన్న ఇంకొక లాభం ఏంటంటే, ఎవరికైనా చిగుళ్ళ వ్యాధి ఉంటే అది ఎంత తీవ్రంగా ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పేషెంట్ చూడండి, ఈ పేషెంట్కి పళ్ళ మధ్య సందులు ఉన్నాయి, అందుకని మా దగ్గరికి వచ్చింది పళ్ళు గ్యాప్స్ క్లోజ్ చేయండి అని. కానీ పేషెంట్కి చిగుళ్ళ వ్యాధి ఉన్నది.
ఇప్పుడు ఆ చిగుళ్ళ వ్యాధి ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకుంటే కానీ మనము చికిత్స చేయలేము. కాబట్టి ఓపీజీ తీసుకున్నాము. ఓపీజీలో చూస్తే పేషెంట్కి అన్ని చోట్ల బోన్ లాస్ ఉంది, హారిజాంటల్ బోన్ లాస్. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఈ పేషెంట్కి చిగుళ్ళ వ్యాధి తీవ్రంగా ఉంది కాబట్టి ఫస్ట్ ఫ్లాప్ సర్జరీ చేయాలి, అంటే చిగుళ్ళ వ్యాధికి చికిత్స చేయాలి. చిగుళ్ళ వ్యాధికి చికిత్స చేసిన తర్వాత మాత్రమే క్లిప్స్ ట్రీట్మెంట్ చేయాలి. అదేవిధంగా ఈ పేషెంట్కి ఫస్ట్ ఫ్లాప్ సర్జరీ చేసాము, చిగుళ్ళ వ్యాధి తగ్గించాము. ఆ తర్వాత అలైనర్స్ ద్వారా పేషెంట్ పళ్ళ మధ్య ఉన్నటువంటి సందుల్ని, గ్యాప్స్ని క్లోజ్ చేశాము. సో ఇవన్నమాట ఓపీజీ యొక్క లాభాలు. ఇంకా రెండవ ఎక్స్రే లేటరల్ సెఫలోగ్రామ్. ప్రతి ఆర్థో పేషెంట్ కానీ ప్రతి బ్రేసిస్ పేషెంట్కి ఈ ఎక్స్రే తీసుకోవాల్సిందే. చికిత్సకు ముందు దీన్ని మేము అనలైజ్ చేస్తాము, దాన్ని సెఫలోమెట్రిక్ అనాలిసిస్ అంటాము. ఈ సెఫలోమెట్రిక్ అనాలిసిస్ అయితే మాన్యువల్గా కానీ లేదా డిజిటల్గా కానీ ఏ విధంగా అయినా చేయొచ్చు. ఒకప్పుడు మాన్యువల్గా చేసేవాళ్ళం, ఇప్పుడు ప్రతి సెఫలోగ్రామ్ని డిజిటల్గా అనలైజ్ చేస్తాం. ఈ అనాలిసిస్లో ఏం చూస్తాము, పేషెంట్కి పైన దవడెముక ఎలా ఉంది, కింది దవడెముక ఎలా ఉంది, పై పళ్ళు ఎలా ఉన్నాయి, కింద పళ్ళు ఎలా ఉన్నాయి, వెనక పళ్ళు ఎలా ఉన్నాయి, ముందు పళ్ళు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా దీని లోపల అనలైజ్ చేస్తాం. పేషెంట్కి ముందు పళ్ళు వెనక్కి లాగాల, పేషెంట్కి పై పళ్ళు వెనక్కి లాగాల, లేకపోతే కింది పళ్ళు ముందుకు నెట్టాలా, లేదా ముందు పళ్ళు వెనక్కి లాగాల, లేదా వెనక పళ్ళు ముందుకు నెట్టాలా, ఈ విధంగా ట్రీట్మెంట్ అర్థం చేసుకోవడానికి ఈ లేటరల్ సెఫలోగ్రామ్ పనికి వస్తుంది. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఈ నాలుగు ఎక్స్రేలు చూడండి. ఈ నాలుగు చూడగానే మనకి నాలుగింట్లోనూ ముందు వైపు పై పళ్ళు బాగా ముందుకున్నాయి, కింది పళ్ళు వెనక్కు ఉన్నాయి, నాలుగు ఒకేలా ఉన్నాయి, నాలుగురికి ట్రీట్మెంట్ ఒకటేనేమో అన్నట్టు మనకి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వన్ బై వన్ మనం చూద్దాం. ఈ ఫస్ట్ పేషెంట్కి ఎక్స్రేని అనలైజ్ చేసిన తర్వాత పేషెంట్కి పై పళ్ళు ముందుకున్నాయి కానీ కింది దవడ బాగా వెనక్కి ఉంది అని అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ పేషెంట్కి గ్రోత్ కూడా ఇంకా ఉన్నది అని తెలుస్తుంది. సో ఈ పేషెంట్కి ఏం చేసామంటే ట్విన్ బ్లాక్ ఇచ్చాం. దానివల్ల చికిత్స పూర్తయ్యే సమయానికి పేషెంట్ పళ్ళు నీట్గా ముందుకు వచ్చాయి, పళ్ళన్నీ చక్కగా అరేంజ్ అయ్యి ఫేస్ కూడా మారింది. అది మీరు ఈ ఫొటోస్లో చూడొచ్చు. ఇక రెండవ పేషెంట్కి పై దవడ ముందుకున్నది, కింది దవడ వెనక్కున్నది. సో ఈ పేషెంట్కి ఏం చేసామంటే హెడ్ గేర్ ట్విన్ బ్లాక్ ఇచ్చాం. దీనివల్ల ఏమైందంటే పైన బోన్, అప్పర్ బోన్ గ్రోత్ రిస్ట్రిక్ట్ అయింది, కింది బోన్ గ్రోత్ ఎంకరేజ్ అయింది, పై పళ్ళు కింద పళ్ళు రెండు సర్దుకున్నాయి, మంచిగా అలైన్ అయినాయి, పేషెంట్ మొహంలో వచ్చినటువంటి మార్పును కూడా మీరు గమనించవచ్చు. ఇక మూడవ ఎక్స్రే అనలైజ్ చేస్తే ఈ పేషెంట్కి అప్పర్ అండ్ లోవర్ బోన్ రెండు బాగున్నాయి, ప్రాబ్లం కేవలం పళ్ళల్లో ఉంది అని అర్థమైంది. అలాగే పేషెంట్కి గ్రోత్ కూడా ఇంకేం లేదు. సో ఈ పేషెంట్కి ఏం చేసామంటే పైన రెండు పళ్ళు తీసి ముందు పళ్ళను వెనక్కి లాగాం. పేషెంట్ యొక్క ఫేస్లో, టీత్లో వచ్చిన పాజిటివ్ చేంజ్ని మీరు గమనించవచ్చు. ఇంకా నాలుగవ పేషెంట్, ఈ పేషెంట్కి చూస్తే ఈ పేషెంట్కి అప్పర్ బోన్ నార్మల్గా ఉంది, లోవర్ బోన్ బాగా వెనక్కుంది. సేమ్ టైం ఈ పేషెంట్ యొక్క గ్రోత్ కంప్లీట్ అయిపోయింది. సో దాని అర్థం ఏంటి, ఈ పేషెంట్కి మనము పైన రెండు పళ్ళు తీసి ముందు పళ్ళు వెనక్కన్నా లాగాలి, లేదా సర్జరీ ద్వారా లోవర్ జాని ముందుకు తీసుకెళ్ళాలి. సో ప్రాబ్లం లోవర్ జాలో ఉంది కాబట్టి లోవర్ జాని ముందుకు తీసుకెళ్ళడానికి డిసైడ్ అయ్యాము. అయితే పేషెంట్లో గ్రోత్ లేదు కాబట్టి పేషెంట్కి సర్జరీ చేసాం. సర్జరీ చేసి ఈ పేషెంట్ యొక్క లోవర్ జాని ముందుకు తీసుకొచ్చాము. సర్జరీ తర్వాత ఈ పేషెంట్ యొక్క ముఖంలో వచ్చినటువంటి పాజిటివ్ చేంజ్ని మీరు స్పష్టంగా చూడవచ్చు. లేటరల్ సెఫలోగ్రామ్ ద్వారా పేషెంట్కి ఎంత గ్రోత్ ఉంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ సెఫలోగ్రామ్ని అబ్జర్వ్ చేయండి, నెక్ మెడ భాగం ఏదైతే ఉందో అక్కడ మీకు సర్వైకల్ వర్టిబ్రా కనిపిస్తున్నాయి. ఈ సర్వైకల్ వర్టిబ్రే యొక్క షేప్ను బట్టి పేషెంట్లో గ్రోత్ ఉందా లేదా, ఉంటే ఎంతవరకు ఉన్నది, ఎంత కాలము అంటే ఇంకొక 6 నెలలు లేదా 1 ఇయర్ లేదా 2 ఇయర్స్, ఇలా ఎంతవరకు ఈ పేషెంట్లో గ్రోత్ ఉండొచ్చు, ఏ స్థాయిలో ఉండొచ్చు అనేది మనము తెలుసుకోవచ్చు. దీన్ని సర్వైకల్ వర్టిబ్రే అనాలిసిస్ అంటారు. సో ఈ విధంగా లేటరల్ సెఫ్ ద్వారా మనము చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని సేకరించి ట్రీట్మెంట్ ప్లానింగ్లో వాడుకోవచ్చు. ఎక్స్రేస్ ద్వారా ఉన్నటువంటి ఇంకొక ఉపయోగం ఏంటంటే మనము చికిత్స ముందు, చికిత్స తర్వాత తీసుకున్నటువంటి ఎక్స్రేస్ని కంపేర్ చేసి మనం చేసిన ట్రీట్మెంట్ ద్వారా ఎంత చేంజ్ వచ్చింది అనేది తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఒకటే పేషెంట్కి మనము 6 మంత్స్ గ్యాప్లో సెఫలోగ్రామ్స్ తీసుకుని పేషెంట్లో గ్రోత్ ఎంత ఉన్నది, పేషెంట్ యొక్క గ్రోత్ ఏ డైరెక్షన్లో ఉంది, అంటే వాళ్ళ ఫేస్ వర్టికల్గా పెరుగుతుందా,
లేదా హారిజాంటల్గా పెరుగుతుందా లేకపోతే నార్మల్గా పెరుగుతుందా అనేది మనము తెలుసుకోవచ్చు. దీనిని సీరియల్ సెఫలోమెట్రీ అంటాం. సో ఇవండి బ్రేసెస్ చికిత్స ముందు తీసుకునేటటువంటి రెండు ఎక్స్రేసు, వాటి వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు. ఇవే కాకుండా కొన్ని సందర్భాల్లో ఇంకొన్ని ఎక్స్రేలు కూడా తీసుకుంటాం. ఉదాహరణకి సిబిసిటీ, కోన్ బీమ్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ, ఇది ఒక 3-డైమెన్షనల్ ఎక్స్రే. కొన్ని సందర్భాల్లో మనకి పళ్ళ యొక్క పొజిషన్ పర్ఫెక్ట్గా తెలియాలి మనకి. ఎటువంటప్పుడు ఎవరికైతే కొన్ని పళ్ళు ఎముక లోపల ఇరుక్కుపోయి ఉంటాయో అటువంటి వాళ్ళకి మనము ఆ పన్నుని కిందకి తీసుకొచ్చి దాని కరెక్ట్ ప్లేస్లో పెట్టాలి అని అనుకున్నట్లయితే ఆ పన్ను నిజంగా ఎక్కడుంది అనేది మనకి స్పష్టంగా తెలియాలి. ఇప్పుడు ఈ ఎక్స్రే చూడండి, దీని లోపల ఒక కెనైన్, ఒక కోర పన్ను ఎముక లోపల ఇరుక్కునుంది అని మనకు తెలుస్తుంది. కానీ ఇది మిగతా పళ్ళకి బయటవైపు ఉన్నదా లేదా అంగిట్లో ఉందా అంటే ప్యాలెట్లో ఉందా అనేది మనకు తెలియట్లేదు ఓపీసీలో. ఇప్పుడు ఈ పేషెంట్ యొక్క సిబిసిటీని చూద్దాం. ఈ సిబిసిటీని గమనిస్తే ఈ పేషెంట్ యొక్క పన్ను మిగతా పళ్ళకి బయటవైపు ఉన్నట్టు అంటే పెదాల వైపు ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్ల మనము ఈ పేషెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి, ఈ పన్నుని ఎలా బయటకు తీసుకురావాలి అనేది మనం స్పష్టంగా ప్లాన్ చేయొచ్చు అన్నమాట. అంతేకాకుండా అప్పుడప్పుడు మనకి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు ఐఓపిఏ అంటే చిన్న ఎక్స్రేలు కూడా తీసుకుంటాం. ఉదాహరణకి ఈ పేషెంట్ చూడండి, ఈ పేషెంట్కి ఓపీజీలో ముందు రెండు పళ్ళ మధ్య తెల్లగా ఓ చిన్న పన్ను ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఎట్లాగా, అందుకని వెంటనే ఓ చిన్న ఐఓపిఏ తీసుకున్నాం. దాని లోపల అక్కడ ఏదో పన్ను ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఐఓపిఏల ద్వారా ఇంకొక ఉపయోగం ఏంటంటే కొంతమందికి మేము టూత్ మూమెంట్ కోసము కొన్ని చిన్న చిన్న మినీ ఇంప్లాంట్స్ ఎముక లోపల పెడతాం అనమాట. ఈ మినీ ఇంప్లాంట్స్ మనం కరెక్ట్గా పెట్టామా లేదా అని చూసుకోవడానికి ఈ ఐఓపిఏలు పనికొస్తాయి. సో ఇవండి మనము ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్లో అంటే క్లిప్స్ లేదా బ్రేసెస్ చికిత్స చేసేటప్పుడు తీసుకునే ఎక్స్రేలు, వాటికి ఉన్నటువంటి ఉపయోగాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసము సబ్స్క్రైబ్ చేయండి. దట్ విల్ మోటివేట్ అస్ అండ్ ఎంకరేజ్ అస్ టు మేక్ మెనీ మోర్ సచ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పోస్ట్ దెమ్ ఇన్ కామెంట్ సెక్షన్. విల్ గో త్రూ దెమ్, విల్ ఆన్సర్ దెమ్, అండ్ ఇఫ్ యు ఫీల్ నెసరీ విల్ మేక్ మోర్ వీడియోస్ అబౌట్ దెమ్. థ్యాంక్ యూ. Thank you.